హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ హార్వెస్ట్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మీకు చిక్కుడు పాదు చూపిస్తున్నాను. ఇది ఏ చిక్కుడో నాకు తెలియదు, బట్ విత్తనాలు ఏవో ఉన్నాయి అని చెప్పి వేశాను. సాగింది మంచిగా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, నేను వచ్చేసి దీన్ని ఈ పట్ట సంచిలో పెట్టాను. సో పైసా కాస్ట్ లేకుండా ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. అంటే ఇంట్లో ఉన్న వస్తువులతో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మక్క సిమెంట్ కుండీలో అయితే వేశాను. ఇవి తొందరగా సాగిపోతాయి, సో అందుకే వీటికి పాకడానికి ఏదైనా మంచి సోర్స్ ఇస్తే ఈజీగా అల్లుకుపోతాయి. అది నాకు బాగా అర్థమైంది. నేనైతే చిక్కుడుకాయ వేయడం ఫర్ ద ఫస్ట్ టైం. ఇవి చెట్టు చిక్కుడు అనుకున్నాను, కానీ ఇవి తీగ చిక్కుడు. సో ఎంత త్వరగా మనం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే అంత త్వరగా అయితే అల్లుకుపోతాయి. అందుకని చెప్పేసి నేను ఈరోజు ఒక పరద కాదు దాన్ని ఏమంటారు, ఒక సపోర్ట్ లాగా కడదాము అనుకొని మహేష్ని కూడా రమ్మన్నాను. సో తను వచ్చే లోపల వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఈ సిమెంట్ ఉంది కదా, దీంట్లో బచ్చలి విత్తనాలు కూడా పెట్టాను, బట్ అవి అయితే అస్సలు రాలేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం కదా, మా గార్డెన్లోకి ప్యారెట్స్ కూడా వచ్చాయి. ఈ వైల్డ్ ప్యారెట్స్ బాగా వస్తున్నాయి మహేష్. ఓ వెళ్ళిపోయింది, అక్కడ చెట్టు పైన కూడా ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఒక పిట్టగోడ లాగా ఉంది, సో దానిపైన సపోర్ట్ లాగా కడుతున్నాము అన్నమాట. ఇంట్లోనే ఉన్నాయి కొన్ని దోటికరలు, కొన్ని సన్నటి గుంజలు ఉంటాయి కదా, సో అవి, సో వాటితోనే అయితే కట్టేస్తున్నాము. చాలా టైం పట్టింది లేండి, బట్ నేను అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత అయితే నిజంగానే మంచిగా అల్లుకుంటాయి. ఇదనే కాదు, నిలువుగా అయినా కూడా ఏదైనా దారం కట్టి ఒక మేకు లాంటిదో లేకపోతే ఏదన్నా ఒక దానికి అలా కట్టేశాము అంటే చక్కగా పైకి కిందకి పాకుతూ ఉంటాయి. లేదు ఇలా గోడలాగా ఉంది అనుకుంటే ఇలా ఒక 3 లేయర్స్లో కానీ, లేదా పైన ఒకటే కర్ర ఉంటే ఒక కర్ర పెట్టేసి కింద థ్రెడ్స్తో కానీ అలా ఏదో ఒక సపోర్ట్ ఇచ్చాము అంటే మంచిగా అల్లుకుంటాయి. అండ్ ఇక్కడ ఎంతసేపు కట్టామో తెలుసు, ఒక 30 మినిట్స్ ఏంటి, ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఈజీగా కట్టాము. ముందైతే నాకు నెట్తో అంతా కవర్ చేసి అక్కడ మొత్తం అన్నిటినీ అల్లిచేయాలని ఉంది, కానీ నెట్ అంత పెద్ద నిలవదని అర్థమైంది. అందుకే అయితే ఇలా కర్రల సపోర్ట్తో తీగల్లాగా కడుతున్నాం. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది, చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ ఆల్రెడీ కొన్ని తీగలు ఉన్నాయి కదా, అవి పెద్దవైనవి కూడా అల్లిచ్చేసాము. రెండు వైపులా కూడా చిక్కుడునే అల్లిచ్చాము. అఫ్ కోర్స్ అవి అప్పుడు ఉన్న తీగ మొక్కలు అయితే. అండ్ మధ్య మధ్యలో ఇలా నెట్ లాగా నేనే కట్టాను, అసలు నెట్ కాదు బట్ నెట్ ఫీల్ వచ్చేటట్టుగా అయితే కట్టాను. అవుట్పుట్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ ఇవే కాదు, ఇంకా వేరే ఏ మొక్కలైనా కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు సొరకాయ అట్లాంటివి అనుకోండి, ఈజీగా తీగలు పాగిపోతూ ఉంటాయి. అట్లాంటి వాటికి కానీ ఇంకా వేరే ఏ తీగ జాతి మొక్కలైనా వాటికి కానీ మంచిగా ఉపయోగపడతాయి అనిపించింది. కాకపోతే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నిలుస్తాయా లేవా అన్న డౌట్ ఉండింది, బట్ చూసారు కదా చాలా జాగ్రత్తగా అయితే టై చేశాము. అండ్ నాకు ఒక డౌట్ ఏంటో తెలుసా, ఈ మొక్కలు ఎందుకు ఫ్లవరింగ్ ఇవ్వట్లేదు అని. ఇది చూసారా, ఇంత మొక్క సాగినాక కూడా ఒక్క బడ్ కూడా లేదు, ఒక పూత లేదు, పిందే లేదు. అన్ని చెట్లకి, అంటే నేను ఈ పెట్టాను కదా 2-3 చోట్ల, అన్ని చెట్లకి అలాగే ఉంది. ఎందుకు అనేది అస్సలు అర్థం కాలేదు. తర్వాత రీసెర్చ్ చేస్తే అండ్ కొంతమందితో మాట్లాడితే అయితే అర్థమైంది అదంతా ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేండి. అండ్ యా, ఇంతవరకు అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది, కొంచెం అన్న ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఇదే కాదు అండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిల్లో మీకు ఏది నచ్చుతుందో అది చూసి కాంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్, థాంక్స్ ఫర్ వాచింగ్, విజిట్ అగైన్, టాటా.